ఏపీలో కొత్తుల పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ జనసేన రంగం సిద్ధం చేసుకుంటున్నా కమలనాథుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. బీజేపీ అగ్ర నేతలతో చంద్రబాబు భేటీ అయినా పవన్ కళ్యాణ్ కు మాత్రం ఇంకా అపాయింట్మెంట్ అందలేదు. దీంతో ఈ ట్రయాంగిల్ పొలిటికల్ పొత్తుల పంచాయతీ తేలేది ఎప్పుడా అని మూడు పార్టీల శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ ఏపీలో ఇంకా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై స్పష్టమైన ప్రకటన ఇంకా వెలువడలేదు. వైసీపీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న టీడీపీ జనసేనకు బీజేపీ అధినాయకత్వం మనసులో ఏముందో ఇంకా తెలియడం లేదు. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు పొత్తులకు తాము సిద్ధము అనే సంకేతాలను అధిష్టానానికి పంపారు. టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. దీంతో పొత్తులు ఖరారయ్యాయని ప్రచారం జరుగుతున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమావేశమైనా ఇంకా ఏ నిర్ణయమూ వెలువడలేదు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ సొంతంగా 370 చోట్ల గెలుస్తామంటోంది. ఎన్డీఏ కూటమికి 400 పైగా స్థానాల్లో విజయం లభించబోతుందని కమలనాథులు జోస్యం చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు రాబోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వెల్లడించడంతో ఏపీలో పొత్తులపై వెంటనే ప్రకటన రావచ్చని అంతా భావించారు. అయితే గతంలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ తర్వాత నిందలు వేసి పొత్తు తెంచుకున్న నేపథ్యంలో అలా మరోసారి జరగకుండా బీజేపీ తగు వ్యూహరచన చేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. జనసేన విషయంలో ఒక అంచనాకు వచ్చాక పొత్తులపై ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఇంకా పిలవకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పొత్తుల విషయంలో బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగగలిగింది. కనుక అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, పరిస్థితులన్నిటి కూడా సమీక్షించుకుని సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు. కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలనే వారందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టారు. పొత్తుల మీద ఆధారపడి చేయలేదు కదా. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అన్నది ఇంకా తెలియలేదన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు ఆయన. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అనేది తెలియదు సార్. ఎందుకంటే నిన్న మా హోంశాఖ మంత్రులు, మా అగ్రనాయకులు అమిత్ షా గారు ఒక కాంక్లేవ్లో ఎకనామిక్ టైమ్స్ దాంట్లో కూడా వారు స్పష్టంగా చెప్పారు. సరిగా దిశలు జరుగుతున్నాయి, ఇంకా నిర్ణయం తీసుకెళ్ళదు, తుది నిర్ణయం తీసుకోలేదు, తీసుకున్నప్పుడు అందరికీ చెప్తామన్నారు. సో ఏ రకమైన నిర్ణయం ఉంటుందో మాకు మీకు ఒకటేసారి తెలుస్తుంది. పొత్తులపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈసారి అవ్వా కావాలి, బొవ్వా కావాలి అంటే కుదరకపోవచ్చని ట్వీట్లో పేర్కొన్నారు ఆయన. టీడీపీ అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో ఎన్డీఏలో చేరాల్సి ఉంటుందన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో పూర్తి స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీజేపీ కేంద్ర నాయకత్వం. మరోవైపు ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై త్వరగా ప్రకటన వెలువడాలని మూడు పార్టీల కేడర్ కోరుకుంటోంది.